నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గత రాత్రి అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు రావడంతో ఒక్కసారిగా ప్రజలంతా బయటకు వచ్చి ఈ విషయాన్ని నస్కల్ గ్రామానికి చెందిన ఎంపీపీ సిద్ధిరాములు దృష్టికి తీసుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సిద్ధిరాములు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీపీ సహకారంతో నీరు ఇళ్లలోకి వెళ్లకుండా పూర్తిగా అక్కడే ఉండి సమస్య పరిష్కరించారు. సమయానికి ఎంపీపీ రాకపోతే బాగా నష్టం జరిగేదని గ్రామస్తులు వాపోయారు. ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ, రాత్రి అకాల వర్షంతో డ్రైనేజ్ లో చెత్త పేరుకుపోవడం ద్వారా నీళ్లు ఇళ్లలోకి రావడంతో కొందరి ఇళ్లలో నీళ్లు చేరి బియ్యము మరియు ఇతర వస్తువులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయని స్థానికులు తెలియచేయడంతో వెంటనే స్పందించి అందుబాటులో ఉన్న జేసీపీని తెప్పించి పైప్ లైన్ క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సమస్య మళ్లీ తలెత్తకుండా వెంటనే అధికారులతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బియ్యం సంచులు కానీ మరి మొత్తం ఇళ్ళకి వెళ్ళి మొత్తం తీవ్రమైనటువంటి ఇబ్బంది జరిగింది. మరి రాత్రి 12 గంటలకు మరి ఫోన్ చేయడం వలన వచ్చి ఇక్కడ జేసీపీతో మరి మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిస్థితి జరిగింది. మరి మహిళలందరూ కూడా నిద్ర లేకుండా మరి పిల్లలందరూ బడకచ్చి ఈ యొక్క తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది. మరి కావున మరి మీరు తక్షణం మరి ఏం చేయడం అంటే రేపు పొద్దున మరి ఈ యొక్క పైప్ లైన్ మరి తీసి వేరే పైప్ లైన్గా మార్చడానికి మిషన్ బయట పైప్ లైన్ వలన ఈ యొక్క తీవ్ర మరి యొక్క అక్కడ ఉన్నటువంటి చెత్తాచారం తట్టి మా ఇళ్ళకు వెళ్ళడం జరిగింది. మరి తక్షణమే రేపు చేయడం జరుగుతుంది.